పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏదో అతీతశక్తులు కోరి ఇలా శ్రమపడుతున్నావనటానికి సందేహం లేదు కాని అవి తీరా నీకు లభించినాక నువ్వు వాటిని విసర్జించవని చెప్పటానికి లేదు ఇందుకు నిదర్శనంగా నీకు చండీదత్తుడి వృత్తాంతం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం హిమాలయ పర్వతాలలో ఆత్మానందుడనే వృద్ధయోగి ఉండేవాడు చుట్టుపక్కల వాళ్లు ఆయనను తరచుగా చూడవచ్చి ప్రశ్నలతో వేధించుతూ ఆయన ఏకాగ్రతను చెడగొట్టుతూ ఉండేవారు అందుచేత ఆయన తన పాత కంబళిమీద మంత్రజలం చల్లి దానికొక శక్తిని కలగజేశాడు ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనబడడు ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు ఒకరోజు ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకుని ఒక శిలమీదుగా దాటుతూ కాలుజారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు అతని కంబళి శిలకు పక్క పడిపోయింది మరికొంతసేపటికి ఆ కనుమదారిన ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబళిని చూశాడు అది చాలా పాతది ఏ దరిద్రుడైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతాడా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్లాడు శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ ఆ పాత కంబళిని చౌకలో కొనుక్కుని వెంటనే దాన్ని కప్పుకున్నాడు చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావటం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు ఈ వింత వార్త క్షణాలమీద నగరమంతా పాకింది ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు అవినీతి స్పర్ధలు పెచ్చుమీరి ఉన్నాయి శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు ఈ సమయంలో కంబళి మహత్తు గురించి అందరికీ తెలియటంతో దురాసాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు దొంగతనాలు చేయటానికి యథేచ్ఛగా అవినీతి కొనసాగించటానికి పట్టుబడకుండా ప్రతిపక్షాలమీద దెబ్బతీయటానికి అలాంటి అదృశ్యకరణి ఎంతైనా ఉపయోగపడుతుంది కంబళి సహాయంతో అదృశ్యంగా ఉన్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాటి చప్పుడు చేయకుండా మసలసాగాడు ఆ కంబళి వల్ల వాడికి అడుక్కుతనటానికి కూడా లేకపోయింది ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి తన కంబళికోసం దేశంలో హేమ హేమీలు తహతహలాడుతున్నారని అది తనకు ఎందుకూ పనికిరాదని చేసుకుని మర్నాడు తెల్లవారుగానే తాను వాళ్ల కంటపడకుండా కంబళి కప్పుకుని అదృశ్యంగా రాజసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబళి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు మహాప్రభూ ఈ కంబళివల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతిగాని సుఖంగాని ఉండదు ఇది మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబళిని రాజుకు ఇచ్చాడు రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకుని బిచ్చగాడికి జీవితం సుఖంగా వెళ్లిపోయే ఏర్పాటుచేసి కంబళీ తాను తీసుకున్నాడు ఈ లోపల కొండమీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకుని తన కంబళీ చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకుని శోభావతి నగరానికి వచ్చి రాజును కలుసుకుని తన కంబళీ తనకీయమని అడిగాడు రాజు అందుకు అభ్యంతరం చెబుతూ రాజశ్రేయస్సు దృష్ట్యా ఇదినా దగ్గర ఉండటమే మంచిది అన్నాడు ఆత్మానందుడు తన కంబళిని రాజు వద్ద ఉంచటానికి ఒప్పుకుని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు రాజు మాయకంబళి సహాయంతో నగరంలోని అనేకమంది అవినీతిపరులను కుట్రదార్లను పట్టుకుని కఠినంగా శిక్షించాడు మాయకంబళి ఆచుకీ తెలియక తహతహలాడుతున్న గొప్పవారికి అందరికీ మాయకంబళి వద్దకు చేరినట్టు స్పష్టమైంది దొంగల ముఠాల దగ్గర నుంచి అనేకమంది అవినీతిపరులు కఠినంగా శిక్షించబడటంతో నగరంలో నేరాలు అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి చండీదత్తుడి మనస్సుకు ప్రశాంతత చేకూరింది ఒకనాడు రాజుకు రాజనర్తకి అయిన చంచలను చూడాలనిపించింది అతను కంబళి కప్పుకుని ఎవరికీ తెలియకుండా చంచల ఇంటికి వెళ్లాడు తరువాత రాజు ఎవరికీ తెలియరకుండా చంచల ఇంటికి వెళ్లి రాసాగాడు ఒకరోజు చంచల మాయకంబళిని రెండు రోజులపాటు తన ఇంట ఉండనీయమని రాజును కోరింది ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక నువ్వు నాతో నా మందిరం దాకా అదృశ్యంగా వచ్చి నీ వెంట తీసుకునిపో అన్నాడు ఇద్దరూ కంబళి కప్పుకుని రాజమందిరానికి వచ్చారు చంచల అక్కడ రాజును విడిచి కంబళి కప్పుకుని తిరుగు ముఖం పట్టింది వెళ్లిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది చంచల తిన్నగా తన మందిరానికి వెళ్లక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్లటం చండీదత్తుడు చూశాడు విక్రముడు రాజుకు జ్ఞాతి చంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళిందోనని ఆలోచిస్తూ చండీదత్తుడు సేనాగారానికి వెళ్ళి పడుకున్నాడు కాని అతనికి నిద్రపట్టలేదు ఒక రాత్రివేళ విక్రముడు కంబళి కప్పుకుని చేత కత్తి పట్టుకుని తన సేనాగారం ప్రవేశించడం రాజు చూసి తనను చంపటానికి వచ్చాడని గ్రహించి చివాలన కత్తి దూసి లేచి విక్రముడి మీద పడ్డాడు రాజు నిద్రపోతూంటాడనీ మేలుకుని ఉన్న కంబళి మూలాన తనను చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేఖరాజు చేతిలో తేలికగా తచ్చిపోయాడు రాజాజున ప్రకారం భటులు చంచలను బంధించి తెచ్చారు రాజును హత్యచేసి వారసత్వాన్ని బట్టి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని చంచల చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణిని చేస్తానని ప్రలోభపెట్టాడని ఆమె రాజుకు చెప్పింది చండీదత్తుడు ఆమెను నుంచి బహిష్కరించాడు ఆ మర్నాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడున్న చోటికి వెళ్ళి స్వామి మీ కంబడిని మీరే ఉంచుకోండి అని కంబళిని ఇచ్చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి ఆత్మానందుడు తన కంబళికోసం శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఇయ్యమని ఎందుకు అడగవలసి వచ్చింది తనకు కావాలంటే ఇంకో కంబళిని సృష్టించుకోలేకనా లేక తన కంబళి ఇంకొకరి అధీనంలో ఉండటం ఇష్టంలేకనా రాజు ఆ కంబళీ సహాయంతో ఎందరో నేరస్థులను శిక్షించి దాని ప్రయోజనం గ్రహించి కూడా చివరకు దాన్ని ఆత్మానందుడికి ఎందుకు తిరిగి ఇచ్చాడు రాజ్యంలో ఇంకా విక్రముడిలాంటి కుట్రదార్లు ఉండరనా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మహెమగల వస్తువు చేతిలో మంచికి చెడ్డవారి చేతిలో చెడుకు ఉపయోగపడుతుంది కొందరికి ఎందుకు ఉపయోగపడదని బిచ్చగాడి అనుభవం ద్వారా మనకు తెలుసు పైపెచ్చువాడికి కంబళిలో ప్రమాదమే కనబడింది తాను మంచివాడు గనక రాజు దాన్ని మంచికే ఉపయోగించవచ్చునని భ్రమపడ్డాడు ఆ కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో తెలిసి ఆత్మానందుడు అతని చేతికి రక్షాబంధం కట్టాడు ఆయన శోభావత నగరానికి వెళ్ళి రాజును కంబళి ఎందుకు అడిగాడో దాన్ని బట్టే తెలుస్తుంది కూడా ఆ సంగతి గ్రహించగానే కంబళిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు